పట్టుదల ఉండాలే కానీ సాధించలేనిదంటూ ఏదీ ఉండదని నిరూపించాడు ఒక చిచ్చర పిడుగు. ఫిఫ్త్ క్లాస్లోనే అమోఘమైన జ్ఞాపక శక్తిని ప్రదర్శించి గిన్నీస్ బుక్లోకెక్కాడు ఈ బుడతడు. పిట్టె కొంచెమే కానీ కూతే ఘనం. 5వ తరగతి చదువుతున్న నిశ్చల్ నారాయణకు ఈ సామెత సరిగ్గా వర్తిస్తుంది. చూడ్డానికి సాధారణంగా కనబడే ఈ పిల్లోడు దేన్నైనా ఒక్కసారి చూస్తే చాలు ఇక మర్చిపోడు. ఏకసంతాగ్రహి అన్నమాట. 9ఏళ్ల వయసులో అష్టావధానం చేసిన ఈ కుర్రాడి ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో బహుమతులను ఇచ్చింది. కళ్లకు గంతలు కట్టుకుని గురువు చెప్పిన అంకెలను వస్తువులను మనసులో గుర్తుంచుకుని మళ్లీ అదే క్రమంలో అప్పగించడంలో నిశ్చల్ నారాయణ దిట్ట. 10వ 15వ కాదు, ఏకంగా 225 వస్తువులను గుర్తుపెట్టుకుని గిన్నీస్ బుక్లోకి ఎక్కాడు. ఈ ఘనత సాధించినందుకు ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు నిశ్చల్ నారాయణ. ఫస్ట్ నేను జయసింహ సార్ ప్రోగ్రామ్ చూశాను. అది అంటే మెనీ ప్రోగ్రామ్స్ చూసాను జయసింహ సార్వి డెమాన్స్ట్రేట్ చేస్తుంటే. సో ఐ గాట్ మోటివేటెడ్ అనమాట, ఇన్స్పైర్డ్. సో నాకు అనిపించింది నేను కూడా ఏమన్నా ఇలాంటి రికార్డ్ చేస్తే ఒక బిడుదల లాంటిది వస్తుందని ఈ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కడానికి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి ప్రయత్నిస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నిశ్చల్ తండ్రి నాగేశ్వరరావేమో పారిశ్రామికవేత్త, తల్లి పద్మావతి సంస్కృతంలో డాక్టరేట్ చేశారు. చిన్నతనంలో నిశ్చల్లో ఉన్న ఆసక్తిని గమనించిన పద్మావతి మెమొరీలో శిక్షణ నిప్పించారు. జ్ఞాపక శక్తిని పెంపొందించుకుంటాడని అనుకున్నాను కానీ ఇంత గొప్ప పేరు సంపాదిస్తాడని కలలో కూడా ఊహించలేదని పద్మావతి పొంగిపోతూ చెప్పారు. And I'm really happy about this.